పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చినా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంను మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఏడాది పాటు సైలెంట్గా ఉన్నానన్న ఆయన అనుమానాల మీద అనుమానాలు జరుగుతుంటే ఏం చేస్తామని ప్రశ్నించారు. తనపై గుసగుసలు ఇప్పటికైనా ఆపాలన్నారు. అప్పులు చేసి ఎమ్మెల్యే అయ్యానన్న జగ్గారెడ్డి తనకు సంపాదన లేదని చెప్పారు. కోర్టులు అప్పులు తెచ్చి సభలు పెట్టి క్యాడర్ను కాపాడుకున్నానని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై పరువు నష్టం వేస్తానన్నారు. లీగల్ నోటీసులు కూడా ఇస్తానన్నారు. అయినా వారి తీరు మారకపోతే తన అనుచరులకు అప్పగిస్తానన్నారు జగ్గారెడ్డి. తనకు ఆస్తులు ఉన్నట్టు ఎవరైనా నిరూపిస్తే మంచి బహుమతి ఇస్తానన్నారు.